ఈ ప్రాంతంతో సుదీర్ఘ ప్రజా జీవితం ముడిపడి ఉన్నటువంటి నాయకులు ఆరంభంలో తిమ్మాపురం గ్రామ సర్పంచ్గా 81లో జగిత్యాల పంచాయతీ సమితి అధ్యక్షులుగా తదుపరి మూడు పర్యాయాలు బుగ్గారం నియోజకవర్గం నుండి శాసనసభ్యుడిగా 89, 99, 2004 2006, 2009 మధ్యకాలంలో రాజశేఖర రెడ్డి గారి మంత్రివర్గంలో ఇప్పుడే పెద్ద జానారెడ్డి గారు పేర్కొన్నట్టు మేమందరం కూడా మంత్రివర్గ సహచరు రత్నాకరరావు గారికి మరి వారు బుగ్గారం శాసనసభ్యుడిగా ఉండటంతో నేను జగిత్యాల శాసనసభ్యుడిగా ఉండటంతో ఈ ప్రాంత అభివృద్ధికి సమన్వయంతో కలిసికట్టుగా మరి ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పడటం నేను అదృష్టంగా భావిస్తున్నాను. జగిత్యాల ప్రాంతంలో ఇటు వ్యవసాయ విద్యా కళాశాలే కానీ అటు జేఎన్టీయు కళాశాలే కానీ నాట్ ట్రైనింగ్ శిక్షణ కేంద్రమే కానివ్వండి, కరీంనగర్ జిల్లాకు రాజీవ రహదారి ఇలా ప్రస్తుతం ఏదైతే వినియోగంలో ఉన్నదో దాని రూపకల్పనే కానీ ముఖ్యంగా విద్యా కేంద్రంగా శాతవాహన యూనివర్సిటీ ఏర్పాటుకు సంబంధించి వీటన్నింటికి తోడు కొరుట్ల కేంద్రంగా పశు వైద్య కళాశాల ఎవరు కూడా ఊహించలేదు. అంటే వాస్తవంగా పెద్ద రత్నాకరరావు గారు ఒక పట్టుదలతో నాకు ఇప్పటికి గుర్తుంది ఆనాడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలకు అనుగుణంగా వ్యవసాయ విద్య కళాశాల జగిత్యాల కులాసంలో ఏర్పాటు చేయాలని చెప్పని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు వారు అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర గారితో కొరుట్ల ప్రాంత అభివృద్ధికి కూడా ప్రత్యేకమైన శ్రద్ధ చూపెట్టే విధంగా పశు వైద్య కళాశాల కావాలని చెప్పని ఒక పట్టుదలతో సాధించినటువంటి మరి ప్రత్యేకత వారిది అని చెప్పని చెప్పక తప్పదు. వారి పెద్ద విద్య లేకున్నప్పటికీ సామాన్య ప్రజానీకంతో గ్రామీణ ప్రాంతంతో వారు కలివిడిగా ముఖ్యంగా నిరుపేద వర్గాల అభ్యున్నతికి సంబంధించి ప్రభుత్వ పరంగా చేపట్టే కార్యక్రమాలు అన్నింటిలో ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో శాసనసభ్యుడిగా వారికి ఉండేటటువంటి వయసుతో వారిని అందరూ కూడా గౌరవించేవాళ్ళు. ఒక విధంగా వారిది మా తండ్రి గారి వయసుతో సమానం. వారి వల్ల 92 సంవత్సరాల వయసులో వారు స్వర్గస్థులు కావటం మరి అందరినీ కలిచివేస్తుందని చెప్పని చెప్పక తప్పదంటూ నేను నిజంగా ప్రజా జీవితంలో ఆదర్శం నిలిచేటటువంటి ఒక వ్యక్తి, భవిష్యత్తు తరానికి ఏదైతుందో ఆదర్శం నిలిచేటటువంటి వ్యక్తిగా రత్నాకరరావు గారిని భావించవచ్చు. వారు ఈ ప్రాంతానికి అందించిన సేవలకు గుర్తింపుగా ఇలా కొరుట్లలో ఏదైతే పశు వైద్య కళాశాల ఏర్పాటులో వారు చూపెట్టినటువంటి ప్రత్యేక చొరవ పట్టుదల ఒక స్థాయిలో అప్పుడు సీఎం రాజశేఖర గారితో పోరాడి సాధించుకున్నాడు సాధించిందని చెప్పి చెప్పాలి కదా. అంటే ఈ పొలాస వైద్య కళాశాల జగిత్యాల ఏర్పాటు చేయడానికి ఇక్కడ ఉండేటటువంటి మౌలిక సదుపాయాలతో ఇక్కడికి అవకాశం లభించడంతో దీనికి ప్రతిగా ఆ ప్రాంతంలో కూడా ఒక గుర్తింపు పొందేటటువంటి ఒక రాష్ట్ర స్థాయి విద్యాలయం ఏర్పాటు చేయాలనే పట్టుదలతో ఇలా కోట్ల పశు వైద్య కళాశాలను అక్కడ ఏర్పాటు చేయించడం జరిగింది. అయితే జానారెడ్డి గారు మరి అందరం కూడా చొరవ తీసుకొని ఇలా ఈ సందర్భంగా సీఎం గారికి విజ్ఞప్తి రాజకీయాలకు అతీతంగా మరి తెలంగాణ ప్రాంతంలో గుర్తింపు పొందినటువంటి నాయకుడిగా పేరున్నటువంటి వ్యక్తి కాబట్టి ఈ కొరుట్ల పశు వైద్య కళాశాల మరి జువాడి రత్నాకరరావు గారి పేరిట ఆ కళాశాలను మనం గుర్తించాలని చెప్పని
నేను ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి బిలో పడటం అనేది అది అంటే వారు కళాశాల ఏర్పాటు ఇవ్వరు కూడా ఊహించరు అక్కడ ఒక కళాశాల ఏర్పాటు చేయగలిగేటటువంటి యొక్క ఏ విధమైనటువంటి ఒక మౌలిక వసతులు లేకున్నప్పటికీ కూడా కేవలం ఆయన ఆలోచన పట్టుదలతో అక్కడ స్థాపించబడి తప్పకుండా వెంటనే సీఎం గారికి ఏదైతుందో విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఆ తర్వాత మా ఇద్దరితో పాటు జీవన్ రెడ్డితో సహా మాకు చాలా వినాభావ సంబంధం ఆత్మీయత కలిగినటువంటి పెద్ద మనిషి మాకు సహచరుడు ఆ తర్వాత రాజకీయంలో కూడా అడుగడుగున సమర్థిస్తున్నది ఒక ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఒక ప్రత్యేకమైన తొంభై ఎనభై తొమ్మిదిలో ఆయన ఎమ్మెల్యే అయినప్పుడు అప్పట్లో నేను టీడీపీకి రాజీనామా చేసి తిరిగి కాంగ్రెస్లో వెళ్ళాను ప్రతిపక్షంలో ఉన్నాను సరే ప్రభుత్వంలోనే కానీ నాడే తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రత్యేక రాష్ట్రం యొక్క అవసరాన్ని గుర్తించినటువంటి శాసనసభ్యులందరూ కలిసి తెలంగాణ శాసనసభ్యుల ఫోరం అనేటువంటి దాన్ని ఏర్పాటు చేశాం దాంట్లో ఇక ప్రధాన పాత్ర పోషించిన పాటు తెలంగాణ అన్ని పార్టీల శాసనసభ్యులు నన్ను ఆనాడు కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఎక్కువగున్నారు నన్ను ఆ ఫోరం చైర్మన్గా ఎంపిక చేయటంలో అతను ఒక ముఖ్య పాత్ర నిర్వహించారు అప్పుడు మేము అసెంబ్లీలో వీళ్ళందరి యొక్క మద్దతు తెలంగాణ రాష్ట్రానికి ఏదైతే అభివృద్ధి విషయంలో వెనుకబడుతూ ఉన్నదో దాన్ని ఆనాడు ఉన్నటువంటి ఈవెన్ ఇతింది కాంగ్రెస్ ప్రభుత్వంలోనే హెచ్చరిస్తూ నేను విజ్ఞప్తి చేస్తాను ఒకవేళ ముందుకు సాగకపోతే అది తెలంగాణ రాష్ట్రం ఏర్పడే ప్రమాదం ఉన్నదని చెప్పి నాటి ప్రభుత్వాన్ని హెచ్చరించిన రోజుల్లో ఆయన దానికి వీళ్ళందరూ ఆవిధంగా ఆయన అడుగడుగునా కూడా ఆ తర్వాత ప్రతిసారికి నాతో చాలా స్నేహం కొట్టించడమే కాదు కొంతకాలం మా సైడ్ బై సైడ్ కూడా సభ్యులన్నారు ఆ విధంగా రాజకీయ సంబంధం తర్వాత స్నేహపూర్వక సంబంధం ఆత్మీయత కలిగి ఉన్నటువంటి పెద్ద మనిషి ఇవాళ మన మధ్య లేనట్టు బాధాకరం అటువంటి ఈ సమయంలో మేము సుదూర ప్రాంతంలో ఉన్నా ఎక్కడైనా ఆయన ఫ్యూనరల్ దహన సంస్కారాలకు హాజరయ్యి ఆఖరి వీడుకోలేని పాల్గొనాలనే ఉద్దేశంతో నేను ఆయన ఫ్యూనరల్ కాటిండవచ్చున్నా ఇది ఈ సందర్భం ఆ తర్వాత ఇదే సందర్భంలో రాజకీయాల గురించి కానీ లేక ఈ ప్రాంతం యొక్క విషయాన్ని గురించి కానీ ఈరోజు నా సోదరుడు జీవన్ రెడ్డి గారు మీ నియోజకవర్గ కొరకే కాదు రాష్ట్ర వ్యాప్తమైనటువంటి విషయాలని తెలియజేస్తూ ప్రజలను సమస్యల పరిష్కారం కొరకు ప్రభుత్వాన్ని హెచ్చరించడం విజ్ఞప్తి చేయడం పాటు ప్రజల్లో చైతన్యం కలిగజేస్తున్న సంగతి అడుగడుగున చూస్తుంది నేను ఈ సందర్భంగా అన్ని చెప్పనవసరం లేదు కానీ ఒక మాటలో ఈ జిల్లా నుంచి పదే పదే ఈ మధ్య గత కొన్ని రోజులుగా ఈ ధాన్యం కొనుగోలు చేస్తలేదని తొందర తొందరగా దాంట్లో రకరకాలుగా తాళ్ళు ఇతర తడిసినాయి అనేటువంటి దాంతో పర్సంటేజ్ ఎక్కువగా దాన్ని 2 కిలోలు 3 కిలోలు 4 కిలోలు అదనంగా వసూలు చేస్తున్నారని ఇచ్చిన డబ్బులు వెంటనే ఇస్తలేదని ఈ ప్రాంత రైతులు ఆందోళన పడుతున్నటువంటి విషయాన్ని మేము గమనించాం
ఆ విషయంగా ఈ వచ్చిన ఈ సందర్భంలో ఈ రైతుల విషయాన్ని రోజు ఎగిటి చూస్తున్నారు ప్రభుత్వానికి ప్రభుత్వం వెంటనే స్పందించి ఇక్కడ ధాన్యాన్ని మొత్తంగా కొనుగోలు చేయడంతో పాటు రైతులకు ఏమాత్రం విఘాతం కలగకుండా చూడాలని చెప్పి నేను ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను.